Hello guys, welcome back to my channel Mr. and Mrs. KS. So beautiful sunset to ee video start chestunanu. Actually ga idi maa atta vaallu urlo tirunala chestunaru. So idi tarugunda tirunala ani vaal padu daggara untad anamata. So idaithe manaki Narasimha Swami temple lo tirunala chestaru. So idi manaki near surrounding villages lo ila celebrate chestaru anamata. So bandi kadtaru antaru kada, idaithe only veg. Ikkada ekko food donate chestuntaru, food ekko panchutu untaru every year. మ్యాక్సిమం మార్చ్ ఫస్ట్ వీక్లో అలా జరుగుతుంది. సో అందరూ మొక్కుకుంటారనమాట, ఈ ఇయర్ మంచిగా జరిగితే నెక్స్ట్ ఇయర్ భోజనం పెడతామని. సో అలాంటి బండ్లల్లో ఇలా అన్నీ ఫుల్గా ప్రిపేర్ చేసుకొని నైట్ అంతా ప్రిపేర్ చేసుకొని నైట్ పెడతారు అండ్ మార్నింగ్ కూడా పెడతారు ఫుడ్. సో అప్పుడు ఇలా బండి తీసుకెళ్లేటప్పుడు ఇలా సెలబ్రేట్ చేస్తారు, చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తారు. ఆ సరౌండింగ్ విలేజెస్ నుంచి ఒక లాట్ టఫ్ బండ్లు వస్తాయన్నమాట. సో హండ్రెడ్స్ కంటే హండ్రెడ్ మించి ఉంటాయి. అలాంటి ఊళ్ళలో ఒక్కొక్క ఊరికి ఒకటి రెండు అని పర్సనల్గా మొక్కుకొని ఇలా చేస్తారన్నమాట. కొంతమంది గ్రాండ్గా చేస్తారు, కొంతమంది సింపుల్గా తీసుకుంటారు. సో ఈరోజు అయితే నెక్స్ట్ డే జాతర అనగా ఆ ముందు రోజు నైట్ ఇలా చేశారు. సో ఇలా డ్యాన్సెస్ వాళ్ళు ఇలా చాలా గ్రాండ్గా చేశారన్నమాట. అదన్నమాట నైట్ సెలబ్రేషన్స్. నైట్ అయితే ఇంకా చాలామంది వెళ్తారు టెంపుల్ దగ్గరికి. సో ఇదైతే మార్నింగ్, మార్నింగ్ ఫుడ్ అంతా ప్రిపేర్ చేసుకొని ఇట్లా గ్రాండ్గా తీసుకెళ్తారు బండిని. అందులో దేవుణ్ణి పటం పెట్టుకొని పూజ చేసుకొని అందరూ ఫుడ్ పెట్టడానికి తీసుకెళ్తారనమాట. ఇలా ఎవరికైనా మొక్కు ఉన్న వాళ్ళు సింపుల్గా చేయాలి అనుకుంటే సింపుల్గా చేస్తారు, ఆర్ గ్రాండ్గా చేయాలనుకుంటే గ్రాండ్గా చేస్తారు. సో ఇదైతే వీళ్ళు ఒక గ్రాండ్గా తీసుకెళ్లారు ఊరు దగ్గర నుంచి. ఊర్లో వెళ్ళేటప్పుడు అందరూ అక్కడికి వెళ్ళి పూజ చేసి ఒక 1 అవర్ అటు ఊరు అంతా తిరిగి తర్వాత తీసుకెళ్తారనమాట గుడి దగ్గరికి. గుడి దగ్గర తీసుకెళ్ళి అక్కడ భోజనం అనేది పంచుతారు. సో ఆ టైప్లోనే వీళ్ళు ఇలా చేశారు. మేము సింపుల్గా చేసాము బికాజ్ ఆఫ్ నేను మా సిస్టర్ ప్రెగ్నెంట్ కావడంతో. సో టెంపుల్కి వెళ్ళకూడదు అని చెప్పి అలా చేయాల్సి వచ్చింది. సో నెక్స్ట్ టైం మేము ఇంతకన్నా బెటర్గా చేయాలనేది ఫీల్ అవుతున్నాం. సో యాక్చువల్లీ ఫస్ట్ టైం మేము విజిట్ అయ్యాము, చాలా అంటే చాలా బాగా జరిగింది. ఇలా జరుగుతుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఫైనల్గా అయితే మేమే ప్రిపేర్ చేస్తున్నాం ఫుడ్ ఇంట్లో. సో తక్కువ మెంబర్స్కి ఒక 50 or 60 మెంబర్స్కి అనుకున్నాము. సో అంత మెంబర్స్ అవుతుంది అని సో మేమే చేయాలని ఇయర్ అనుకున్నాం అన్నమాట. లాస్ట్ ఇయర్ ఇంకా బాగా జరిగింది, సో నెక్స్ట్ ఇయర్ ఇంతకన్నా బాగా జరుగుతుంది అనేసి మొక్కుకొని వచ్చామన్నమాట. సో ఇయర్ అయితే మేమే ప్రిపేర్ చేసాం ఫుడ్ అంతా. ఏదైనా తిరునాళ ఉన్నప్పుడు ఆర్ జాతర ఉన్నప్పుడు ఏదైనా ఫెస్టివల్స్కి 6 మంత్స్కి ఒకసారి ఆర్ 1 ఇయర్కి ఒకసారి అయినా మన విలేజెస్లో స్పెండ్ చేస్తే చాలా బాగుంటుంది కదా. సో మేమైతే ఎవ్రీ సంక్రాంతికి విజిట్ చేస్తాం ఇక్కడ. సో ఇదైతే ఫస్ట్ టైం మేము విజిట్ చేసాము తిరునాళ అనేసి. చాలా అంటే చాలా ఎక్స్పెక్ట్ చేయలేనంత విధంగా జరిగింది ఇయర్. సో ఇంకా ఎక్కువ మంది రావాల్సింది. సో
తక్కువ క్రౌడ్ అని చెప్తున్నారు అక్కడ ఉన్న వాళ్ళైతే. అప్పుడప్పుడు ఇలా ఫ్యామిలీతో స్పెండ్ చేయడం చాలా బాగుంటుంది కదా, మాకైతే చాలా బ్లెస్సింగ్ అనిపించింది. ఆ రోజంతా చాలా బాగుంది. ఈ తిరునాళ్ళు అయితే 4 డేస్ జరుగుతుంది. ఇది చాలా పవర్ఫుల్ టెంపుల్. మా సిస్టర్ మ్యారేజ్ కూడా అక్కడే జరిగింది. తరగొండ వాయిల్పాడు దగ్గరలో ఉంటుంది అన్నమాట. సో నేను ఎవరైనా నియర్లో ఉన్న వాళ్ళు కంపల్సరీ విజిట్ చేయండి. టెంపుల్ అయితే చాలా పవర్ఫుల్. ఇక్కడ మొక్కుకుంటే అన్నీ జరుగుతాయని నమ్ముతారు. సో అందుకనే ఈ ఇయర్ మొక్కుకొని నెక్స్ట్ ఇయర్ అన్నీ బాగుంటే మేము భోజనం పెడతామని మొక్కుంటారనమాట. సో అలాంటి వాళ్ళు చాలా అంటే చాలామంది వచ్చారు. ఈ వీడియోలో చూడొచ్చు మీరు ఎంతమంది వచ్చారు, ఎంతమంది ఫుడ్ పెట్టారని. అయినా తీసుకుంటారనమాట, ఎంతమంది ఫుడ్ పెట్టినా కూడా ఫుడ్ అనేది వేస్ట్ అవ్వదు, జనాలు అనేది తీసేసుకుంటారు. సో అంతా బాగా చేస్తారనమాట. మేమైతే వెజిటేబుల్ రైస్ అండ్ కర్డ్ రైస్ చేస్తున్నాము. ఇక్కడ మా అత్త మా హస్బెండ్ ఇద్దరు చేస్తున్నారు వెజిటేబుల్ రైస్. సో ఇదైతే మనకి 50 to 60 members అయితే వస్తుంది ఫుడ్. ఇంకా రైస్ సపరేట్ అనమాట. సో ఈ రెండు మేము తీసుకెళ్ళి అక్కడ ఈవినింగ్ మేము పంచాము ఫుడ్. అయితే మేము పంచిన వెళ్ళిన ఒక 5 మినిట్స్కే ఫుడ్ అంతా అయిపోయింది. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. మేము అప్పటికే చాలా లేట్ చేసాము అనిపించింది. సో ఆఫ్టర్నూన్ పైన అయిపోయింది. సో అయినా కూడా తీసుకునేసారనమాట. సో అంతలా ఫుడ్ అనేది తీసుకుంటారు. ఓన్లీ 1 డేలోనే 1 డేలోనే మనకి అంత బాగా జరుగుతుంది. సో ఎవరైనా మొక్కుకోవాలనుకుంటే అలా ట్రై చేయొచ్చు. ఇదైతే మేము ప్యాకింగ్ చేస్తున్నాం. మేమే అందరం ప్యాకెట్స్ లాగా తీసుకెళ్ళి ఇస్తున్నాము. బికాస్ వేడి ఎక్కువ ఉంటుంది సో అందుకే ప్యాకెట్స్లో ఇస్తే తినడానికి ఈజీ ఉంటుంది అని చెప్పి అందరూ ఫ్యామిలీ గ్యాదర్ అయ్యి మేము ఫుడ్ అనేది ప్యాక్ చేసి పంచుతున్నాం అన్నమాట. ఫుడ్ అయితే బాగా వచ్చింది. సాంబార్ అన్నం తిన్నావా? వీడు అయి చెప్ప. అవ బాగుంది అన్నము. ఎట్లుంది చెప్పువా? చెప్ప. ఇదన్నమాట మా ఫ్యామిలీ మొత్తం ఫుడ్ అంతా ప్రిపేర్ చేసిన తర్వాత ఇక్కడ చింత చెట్లు ఉంటాయి. అక్కడ చాలా పీస్ఫుల్ స్పేస్ ఉంటుంది. సో అందరూ బయట కూర్చొని పీస్ఫుల్గా తింటున్నారు. అంత స్పేస్ మనకి బయట ఎక్కడా దొరకదు. మనమైతే టౌన్లో అయితే వెతుక్కోవాలి, ఇంట్లోనే కూర్చొని తినాలన్నమాట. ఇదైతే టెంపుల్. సో ఒకసారి మేము నైట్ విజిట్ అయ్యాం, డే టైం కూడా విజిట్ అయ్యాం అన్నమాట. ఇదైతే నైట్ టైము. షాప్స్ అయితే ఒక 3-4 కిలోమీటర్స్ వరకు ఉంటాయి. సేమ్ షాప్స్ అన్నీ స్వీట్స్ ఆర్ బొమ్మలు స్టీల్ సామాన్లు సో అన్నీ ఎవ్రీథింగ్ దొరుకుతుంది అన్నమాట మనకి. ఇక్కడ గేమ్స్ కూడా మనకి ప్రొవైడ్ చేశారు. ఫ్యామిలీతో వచ్చి బాగా ఎంజాయ్ చేయొచ్చు. సో దేవుడి దగ్గర అయితే దర్శనం చాలా హెవీ ఉంది. సో అయినా ఫ్రీగా వదిలేస్తున్నారనమాట ఎక్కువ జనాలు రావడంతో. ఇంకా ఇక్కడ యాక్టివిటీస్ అయితే నైట్ టైం చాలా చేస్తారు. అండ్ నెక్స్ట్ డే యాక్టివిటీస్ వేరేలాగా ఉంటాయి. అలా 4 డేస్ జరుగుతుంది మనకి ఇక్కడ తిరునాళ. ఓన్లీ ఇయర్లీ వన్స్ ఇలా చూడడం వల్ల నార్మల్గా అయితే టెంపుల్ దర్శనం అలా ఇలా జరుగుతుంది. తర్వాత ఎవ్రీ ఇయర్ ఇయర్లీ వన్స్ అయితే చాలా అంటే చాలా బాగా జరుగుతుంది. చాలా గ్రాండ్గా జరుగుతుంది. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇక్కడ మనకి మ్యారేజెస్ కూడా జరుగుతుంటాయన్నమాట. ఇక్కడ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఉంటారని చెప్తారు. సో ఇక్కడైతే మా సిస్టర్ కూడా మ్యారేజ్ జరిగింది. ఇదైతే నైట్ బండ్లు తిరుగుతుంటాయి. సో ఇలా తీసుకొస్తారు విలేజెస్ నుంచి మా టెంపుల్ వరకు తీసుకొస్తారు. ఇలాంటివి 100 out of వచ్చి ఉంటాయి. సో ఫుడ్ సపరేట్ అండ్ ఇలా సపరేట్ అన్నమాట. ఇలా కూడా మొక్కుకుంటారు, ఇలా బండి కడతాము అనేసి. సో ఎవ్రీ తిరునాళ్ళలో ఇలా జరుగుతుంటుంది. నార్మల్గా చిత్తూరు సైడ్ అయితే మార్చి నుండి స్టార్ట్ అవుతాయి అన్నమాట. ఎవ్రీ వీక్ ఒకటి ఉంటుంది నియర్ చిత్తూరు దగ్గర సైడ్ మొత్తం. సో మదనపల్లి తిరుపతి సో ఆ సైడ్ వీక్లీ 1 తిరునాళ్ళ జరుగుతుంది అన్నమాట. తిరునాళ్ళ వేరు, జాతర వేరు. మనకి జాతర అంటే అమ్మవారి టెంపుల్స్లో జరుగుతుంది. జాతరలో అయితే ఎక్కువ బలి ఇస్తుంటారు, మేకల్ని ఆర్ కోళ్ళు అలా బలి ఇస్తుంటారు అన్నమాట, పొంగులు పెడుతుంటారు. సో ఇక్కడ తిరునాళ్ళ వేరేలా జరుగుతుంది, చాలా బాగా జరుగుతాయి తిరునాళ్ళు. సో ఇక్కడైతే ఎక్కువ బండ్లు కడుతుంటారు, ఎక్కువ ఫుడ్ డొనేట్ చేస్తుంటారు, ఇలా స్వీట్స్ అన్నీ. సో ఇలా ఎక్కువ జరుగుతుంటాయి అన్నమాట. ఇవి మా ఊర్లో చాలా ఫేమస్. సో ఈ ఊర్లోనే కాదు, ఈ ఊరు తర్వాత మళ్ళీ నెక్స్ట్ వీక్లో ఇంకొక తిరునాళ్ళ జరుగుతుంది అన్నమాట. ఇదైతే మా ఫ్యామిలీ ఫుల్ ఎంజాయ్ చేసింది.
స్వీట్స్ అయితే మనకి ఫ్రెష్గా మన ముందర చేస్తూ ఉంటారు. ఇంకా సామాన్లు ఆర్ ఏదైనా గాజులు అన్నీ ఉన్న వాళ్ళే అంత సరౌండింగ్ పీపుల్సే వస్తూ ఉంటారనమాట. సో ఇక్కడున్న వాళ్ళు నెక్స్ట్ తిరునాళ్ళకి వాళ్ళే అక్కడే ఉంటారు. సో అందరూ అక్కడక్కడ పర్సన్సే ఉంటారనమాట. తిరునాళ్ళు అనగానే సో మొత్తం వచ్చేస్తారు. మనకి జాతరలు ఎక్కువ అవడంతో తిరునాళ్ళు ఎవరికి తెలియదు పెద్దగా. సో ఓన్లీ నాకు తెలిసినంత వరకు చిత్తూరు ఆంధ్ర సైడ్ ఎక్కువ తెలుస్తుంది ఇవన్నీ. సో నేనైతే అక్కడ ఎక్కువ చూశాను కాబట్టి. ఇదైతే నైట్ యాక్టివిటీస్ ఫుల్గా జరుగుతాయి. ఇలా 4 డేస్ జరుగుతుంది అన్నమాట. జనాలు అందరూ ఇలానే ఉంటారు. ఇప్పుడు నైట్ అంతా ఇలానే ఉంటారు, డే వచ్చినా ఇలానే ఉంటారనమాట. సో ఇదైతే క్రౌడ్ ఎంతమంది జనాలు ఉన్నారంటే కోవిడ్ టైంలో అయితే అస్సలు యాక్సెప్ట్ చేయరు. కోవిడ్ అంతా ఫ్రీ అయిపోయాక ఇయర్ ఇంకా బాగా జరిగింది. ఇదన్నమాట మా ఊరు తినాలా. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. ఇలా మీకు ఫ్యామిలీ ఛాన్సెస్ ఉంటే ఇయర్లీ వన్స్ వస్తుంది కాబట్టి కంపల్సరీ విజిట్ చేయండి. మెమరబుల్ డేలా మిగిలిపోతుంది. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ద మై ఛానల్.